ప్రజాప్రతినిధులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని రాష్ట హోంమంత్రి చినరాజప్ప అన్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో జగన్ పై దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు. దాడికి పాల్పడిన శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని తెలిపారు. ప్రజలతో అంటారు, ప్రజల దగ్గరగా ఉంటారు. మరి అలాంటిప్పుడు ఇలాంటి సంఘటన మేము తెలుగుదేశం పార్టీ హోంమంత్రి గారిని ఖండించడం జరుగుతుంది. జనపేల శ్రీనివాసరావు మమ్మడి వారు టానెలింక గ్రామస్తుడు, అతను పట్టుకోవడం జరిగింది. అతను సెల్ఫీ తీసుకుంటా నేను, మీకేమో 160 సీట్లు వస్తాయని చెప్పి దగ్గరికి వెళ్ళి మరి సంఘటన ఇది పొట్టడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి సంఘటన ముందు ఖండించాలని ఉద్దేశం బయటకు రావడం జరిగింది. ఖండించడం ఇలాంటి సంఘటన జరగకూడదు, ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందో కోరుతున్నాను. ఎవరో ఏంటి అన్నది వివరాలతో సహా పూర్తిగా, అతను ఏ పార్టీకి చెందినడు, ఎలా ప్రేరేపించబడ్డాడు, ఏంటి అన్నది వివరాలతో సహా ఇప్పుడు జరుగుతాయి. ఎందుకంటే చెప్తూ ఉంటారు వాళ్ళు వైఎస్సీపీ వాళ్ళు, మరి దగ్గర జారేసుకుని సెల్ఫీ అనేటికి ముందుకు వస్తూ ఉంటాడు, ముద్రడికి ముందు వస్తాడు ఈయన. మరి అలాంటప్పుడు సంఘటన జాగ్రత్తగా ప్రజాప్రతినిధి కూడా దగ్గరకు ఉండవలసిన బాధ్యత ఉంది.